ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఎంతమంది సింగర్స్ మరీ ముఖ్యంగా మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉన్నారు చక్కటి వాయిస్తో మనల్ని అందరినీ ఫిదా చేసేస్తూ ఉన్నారు చిన్నైనా పెద్దయినా వాళ్ళ గొంతుకతో వాళ్ళు పాడే పాటలతో అందరూ వాళ్ళకి ముగ్ధులవుతూ వస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల జిల్లా చిర్రకుంట గ్రామానికి చెందినటువంటి వనీల ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆవిడ ఫోక్ సింగర్ హౌస్ వైఫ్ అయినా కూడా తనలో ఉన్న టాలెంట్ని ఒక్కసారి బయట ప్రపంచానికి చూపించాలి నేను కూడా పాటలు బాగా పాడతాను ఒక అవకాశం ఇవ్వండి అంటూ తను ఒక పాట పాడతాను నేను వినండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ తను ఆల్రెడీ చిన్న చిన్న స్టేజ్ షోస్లో పార్టిసిపేట్ చేయటం అక్కడ ఫోక్ సాంగ్స్ పాడడం అండ్ అలాగే ఇప్పుడు మరొక పాటతో కూడా తను ముందుకు వస్తూ ఉన్నారు ఆ పాట స్వయంగా తనే రాశారు పాడుతూ ఉన్నారు కూడా ఒక ఫోక్ సాంగ్ త్వరలో రాబోతుందట ఆ పాట ఏంటి ఆ ఇంతకి తను ఎలా పాడతారు తన వాయిస్ ఎలా ఉంది ఇవన్నీ వినాలని నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో నేను చెప్పే కన్నా కూడా మీరు ఒకసారి వినేస్తే నిజంగా మీరు కూడా తన వాయిస్ కి ఫిదయిపోతారు మేతంతో మాట్లాడిద్దామా దుక్కి దున్నిన మిరియమా దున్నలేదా మిరియమా ఎలుమ సౌదరి ఎనుక తోట యదా జలిన మిరియమా దుక్కి దున్నిన మిరియమా దున్నలేదా మిరియమా దుక్కి దున్నిన మిరియమా దున్నలేదా మిరియమా సజ్జెల్లు సామల్లో ఏడేవరిగా జల్లు సజ్జెల్లు సామల్లో ఏడేవరిగా జల్లు రామనే నీ అన్నా మరి సజ్జలే రామానే నీ అన్నా శుక్రవారం నాడు సక్కన్నీ దినమూ ఉత్తరాజుకి పోయి ఇత్తూనం తెచ్చి అలికినా పూసిన్నా అరుగుదీ పువ్వుల్లా పందిర్లా కింద పచ్చన్ని పువ్వుల్లా పందిర్లా కింద నమస్కారం వనిల గారు నోస్తు అండి ఎలా ఉన్నారు బాగున్నాం అండి చక్కటి వాయిస్ మీది సో బ్లెస్డ్ అన్నమాట ఆ రకంగా నిజంగా అది ఒక వరం అలాంటి మంచి గురువులు రావటం కూడా దేవుడు నేను చెప్పే కన్నా కూడా మీరు పాడితే ఇంకా బాగా ప్రజలకు అర్థం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం మాటలన్నీ కూడా పాడండి దుక్కి దున్నిన మిర్యమా దున్న మిరియమా ఎలుమ మా సౌదారి

థ్యాంక్ యూ చాలా బాగుంది తెలుసా మీ వాయిస్ పల్లెటూర్లకు వెళ్ళగానే ఎలా చక్కగా పాడుకుంటూ ఉంటారు సేకరణ పాటలు అవునండి మాది కూడా పల్లెటూరే అండి ఏ ఊరు మీది మంచిరాల్ డిస్టిక్ మందమని మండలం చిర్రకుంట విలేజ్ ఓకే ఏం చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే మీ వారు జాబ్ చేస్తారు జాబ్ చేస్తారు పిల్లలు పిల్లలు పాప బాబు మామూలుగా కొంతమందికి చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉంటుంది అంటే ఇంట్లో అమ్మ వాళ్ళ నాన్న తాత వాళ్ళు ఎవరో ఒకరు పాడడం చూసి అలా కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది అమ్మ పాడుతుంది అమ్మ పాడుతుంది బతుకమ్మ వినున్నారా చిన్నప్పుడు ఇలా అమ్మ పాడినప్పుడు అలా అమ్మ పాడిన పాటలు విన్నాము నేను కూడా కలెక్ట్ చేసుకున్నాను అమ్మ దగ్గర నుండి మరి అమ్మ దగ్గర కలెక్ట్ చేసుకున్న సాంగ్ ఒకటి పాడండి సజ్జల్లు సజ్జల్లు సామల్లో ఏటివరిగాజ్జల్లు సామాలే రామానే నీ అన్నా మరి సజ్జాలే రామానే నీ అన్నా సామాలే రామానే నీ అన్నా మరి సజ్జాలే రామానే నీ అన్నా సామాలే పొత్తి సజ్జాలే పొత్తి సామాలే పొత్తి నీ అన్నా నీ అన్నా బా ఎంత బాగుందో తెలుసా మీ వాయిస్ నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనేమో భలే క్యూట్గా అనిపిస్తుంది కొత్తగా చాలా చాలా బాగుంది చెప్పారు ఎవరన్నా ఇలా మీ వాయిస్ బాగుందని కానీ చాలా మంది అన్నారు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అవునా కానీ ఇంకా మనకు ఆ టైం రాక చిన్న పిల్లలు ఎంత వయసు పిల్లలకి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ పాప థర్టీన్ ఇయర్స్ పాప బాబు ఓకే సో వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్నారు కాబట్టి కొద్దిగా తీరిక దొరుకుతుంది తల్లికి ఈ టైంలోనే రైట్ సో ఇప్పుడు పాడిన పాట అమ్మ నేర్పించారా అమ్మ నేర్పింది అర్థం ఏంటి వాటికి సజ్జా లేరమనే సామా లేరమనే వాళ్ళ ఆడపడుచుకు చెప్తుంది మీ అన్న ఇట్లా సజ్జలు సామా లేరమన్నాడు ఏమంటే నేను నేర్పోసిన దాని తర్వాత కర్ర గోయమన్నాడు మోపు కట్టమన్నాడు ఇట్లా కష్టపెడుతుండు నేను ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ కష్టపెడుతుండు అది చేయమంటుండు ఇది చేయమంటుండు నేనేం చేయాలి అనేసి ఉంటుంది సాంగ్ మొత్తము పాటలన్నీ కూడా ఫోక్ సాంగ్స్ ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను కదా వనిల గారు అంటే న్యాచురల్ సింగర్ వీళ్ళందరూ కూడా మట్టిలో మాణిక్యాలి ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్న టాలెంట్ పాటలన్నీ కూడా ఏదో మాట్లాడుతున్నట్టు మన మనుషులతో మన కష్టం చెప్పుకుంటున్నట్టు మన బాధల గురించి మన సంతోషం గురించి షేర్ చేసుకుంటున్నట్టుగానే ఉంటాయి ఫోక్ సాంగ్స్ ఉన్న స్పెషాలిటీ అది పల్లె పాటల్లో కదా మీకు ఇలా పాడుకుంటూ బాగా నచ్చిన పాట ఈ మధ్య కాలంలో విన్నది కావచ్చు మీరు సేకరించిన పాటల్లో కావచ్చు ఏముంది అలాంటి సాంగ్ ఏదైనా ఉందా పాడండి శుక్రవారం నాడు పచ్చ

గంపాలేకొని సేను కాడి కచ్చే గంపాలెత్తుకొని సేను కాడి కచ్చే శ్రీరాముడు గొరువట్టే సీతా సాలేసే రఘురాముడు గొరువట్టే రంభా సాలేసే బలరాముడు గొరువట్టే బాలింతాలేసే అసలు ఇస్తాను కిస్ మీ వాయిస్ నిజంగా అంత క్యూట్ ఉంది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అఫ్ కోర్స్ మన ఎప్పుడైనా సరే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా నిజంగా అలానే ఉంది అంటే జస్ట్ ఓకే ఇప్పుడు చాలా మందిని వింటున్నాము బాగా పాడుతున్నారు పాడాలన్న తపన వాళ్ళకు ఉంటుంది ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి కానీ టాలెంట్ కూడా అంతే ఉండాలి వాయిస్ కి సాన పెట్టాలి అవకాశాలు రావాలి దాన్ని సద్వినియోగపరచుకోవాలి ఎంత ప్రాసెస్ ఉంటుంది అది ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండాలి మళ్ళీ వాళ్ళ పరిస్థితులు అనుకూలించాలి అట్లయితేనే మట్టిలో మనకి బయట నిజంగా ఆ టాలెంట్ ఉండడమే కాదు ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రోత్సహించేవాళ్ళు సో మరి మ్యారేజ్ అయిన తర్వాత కదా మీరు పాటలు పాడడం అనేది అసలు ఎలా మరి ఇంట్లో ఒప్పుకుంటారా అంతా ఓకేనా సపోర్ట్ చేస్తున్నారా బాగా ఏమంటారు మరి ఇలా పాటలు పాడినప్పుడు మీరు చెప్పినప్పుడు నేను ఇలా పాడదాం అనుకుంటున్నాను పాటలు అని మీ వారితో చెప్పినప్పుడు ఏమన్నారు చాలా మంచివారు మరి వినిపించారా మీ వాయిస్ ఫస్ట్ మీ వారికి ఇలా పాటలు పాడతారు అలవాటు అయిపోయిందా ఇంకా ఏం పాట పాడతారు ఒకవేళ మీ వారి గురించి ఒక పాట పాడమంటే పాడండి ఒక ఫోక్ సాంగ్ ఏదైనా ఆయన తలుచుకుని పాడండి పొద్దుబుడి సేగట్ల నడుమా పొద్దుబుడి సేగట్ల నడుమా బొద్ది కూర ఏరబోతే పోతే వన్నె కాడమ్మా నీ సిన్ని కొడుకు బాలుడెంతా అన్నె కాడమ్మా ట్లకు రాయగ జల్లి ఒట్లకు జల్లి ఉరికినాడు నీ కొడుకు బాలుడెంతా శిలిపివాడమ్మా నీ సిన్ని కొడుకు బాలుడెంతా శిలిపివాడమ్మా కట్టలేరి పుల్లలేరి కట్టలేరి పుల్లలేరి కట్టుకుంటే బేరు మోపు మోపును పడగొట్టినాడమ్మా అవన్నె కాడు మోపును పడగొట్టినాడమ్మా పుల్ల గుర్రం జల్లితోక పుల్ల గుర్రం జల్లితోకడబోత రాజు కొడుక గట్టి గట్టిపోవురా ఓ సిన్ని రాజా పైక మన్నా ఇచ్చిపోవురా గట్టి గట్టిపోవురా నా సిన్ని రాజా పైక మన్నా ఇచ్చిపోవురా ఒంటి మే కాసంటి పాలు ఒంటి మే కాసంటి పాలు పెంచుకుంటే నాయకురులు కట్ట కట్టమీద రా నా సిన్ని రాజా దులుపుకుంటే నాయకురులురా కుర్మసాన్ని కట్టమీదరా అబ్బో భలే ఉంది మీ వారిని తలుచుకుని పాడమంటే చాలా హుషారైన పాట పాడేశారు ఇష్టమా ఏం ఇష్టం అని చెప్తారు ఎలాంటి పాటలు పాడితే మీరు ఇష్టం మీ వారికి ఫోక్లు కామన్ గా కొంత డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి కదా ఇప్పుడు సాడ్ ఉంటాయి లేకపోతే మన పూర్తిగా మన కష్టాలు చెప్పుకునే ఉంటాయి ఆ బాధలు ఉండిపోయి ఉంటాయి బాధ నుండి బయటికి రప్పించే హుషారైన పాటలు ఉంటాయి ఏమి ఇష్టం బాధ నుండి బయటికి అందరికి అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అండి